నా ఇంత ఘోరం మనకు ఓటు హక్కు అనేది మామూలుగా రాలేదు. మన పెద్దవాళ్ళు ఎంతో మంది త్యాగాల పునాదుల మీద తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాల్సింది. కట్లకూరికి వచ్చిన ఇక్కడ గ్రామాలలో మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేస్తూ ఉన్నారు. జరుగుతున్నటువంటి సందర్భంలో మరి దయచేసి అందరూ కూడా బయటికి వచ్చి ఉండేయండి. ప్రజాస్వామ్య తెలుసుకొని దయచేసి అందరూ ఉండేయండి. మరి పట్టణ ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలు హాలిడే అనుకోవాలండి, తప్పకుండా బయటికి రావాలి, హక్కు వినియోగించుకోవాలి. మనకు ఓటు హక్కు అనేది మామూలుగా రాలేదు. మన పెద్దవాళ్ళు ఎంతో మంది త్యాగాల పునాదుల మీద వచ్చినటువంటి పునాది మీద వచ్చినటువంటి ఓటు హక్కు నేను మా సొంత ఊరు వేయడానికి వచ్చినాం. ఇక్కడ గ్రామాలలో మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేస్తూ ఉన్నారు. ఇదే చైతన్యం, ఇదే పట్టణ ప్రజలందరూ కూడా ప్రదర్శించి మీకోసం నిరంతరం పనిచేసేటటువంటి పార్టీని నాయకులు ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నిలబడాలంటే ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. ఓట్లు వేయాల్సిన బాధ్యత మనది, ఎందుకంటే మన ఓటే మనకి గుర్తింపు కాబట్టి ఓటు వేయాలి. లేకపోతే వాళ్ళకి ఆధార్ కార్డుతో సహా క్యాన్సిల్ చేసి వాళ్ళకి గుర్తింపు ఇవ్వకూడదు. అప్పుడు ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఓటింగ్ శాతం పెరిగినప్పుడే ప్రజాస్వామ్యానికి గౌరవం. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఓటేస్తాను. పెద్దల్ని చిన్నవాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఓటేస్తాను, అది నా బాధ్యత. థ్యాంక్ యూ.